కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ది కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జనార్దన్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల క్రితమే జిల్లాలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు దీపం టూ మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. జిల్లాలో దీపం పథకం ద్వారా జిల్లాలోని ఎంతో మంది మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గత ప్రభుత్వం పాడైపోయిన రోడ్లను మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యంగా సంపద సృష్టి. ఈ ప్రభుత్వ లక్ష్యం సంపద సృష్టి కోసం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ది కూడా ఎంతో అవసరముందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కుంభకోణం గురించి రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సిసోడియ గారితో నేను చర్చించడం జరిగింది. దీనిపై త్వరలోనే తగిన చర్యలు తెలియజేసుకుంటామని వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల మధ్యకు తెస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలైంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజల దగ్గరికి వెళ్లాం. వాడవాడల పట్టణాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా 100 రోజుల్లోనే ఏవైతే మనం పథకాలు చెప్పామో ఆ సంక్షేమ అభివృద్ది ఫలాలు అందుతానయ్యా లేదని ప్రజల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ముద్ర వేసిన తర్వాతే మనం 100 రోజుల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే గత 20 రోజుల ముందు ముఖ్యంగా గ్రామ సీమల్లో వెలుగులు నింపేదానికి గ్రామ సీమల్లో సిమెంట్ రోడ్లు అలాగే డ్రైనేజ్ కార్యక్రమాలు చేపట్టాం. అది కూడా ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని చూసినాం. ఇలాగా చెప్పుకుంటా పోతే ఈ 120 రోజుల్లోనే ఏవైతే చెప్పామో కూచా తప్పకుండా ప్రజలకు అందించేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం.